Praise the Lord. Hallelujah. Greetings in the mighty name of the Lord Jesus Christ. Blessed be the name of the Lord Jesus Christ. Devuniki stotram. Ela unnarandi baagunnara? Praise the Lord. Praise the Lord. మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. 154 ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్లోకి మనమందరం కూడా ఉంటున్నాము. దేవునికి స్తోత్రం. 154 ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్లోకి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీ స్వార్థ గాయకుడు మీ సురేష్ అండి. దేవుని మహాకృప, ఆయన కృపను బట్టి మనం వెళ్తున్నాం. మందేం లేదు, ప్రభు ఆయన వాడుకుంటున్నాడు. ప్రతిరోజు ఆయన స్ట్రెంగ్త్ ఇస్తున్నాడు. రోజుకు ప్రారంభంలో 2-3 పాటలు పాడాను, ఆ తర్వాత 4-5 పాటలు పాడాను, ఆ తర్వాత 5 పాటలు పాడాను, ఇప్పుడు 6-7 పాటలు పాడుతున్నాను. మన 150 రోజు ప్రభు కృపను బట్టి చెప్తున్నానండి, 11 పాటలు పాడాను. మీ ప్రేయర్స్ అంతే, మీ స్ట్రెంగ్త్. ప్రార్థన చేయండి. ఇది ఇంకా ముందుకు మనం అందరం కూడా తీసుకెళ్దాం. వీఆర్ ఆల్ యూనిక్ ఫ్యామిలీ, వన్ ఫ్యామిలీ. ఫేస్బుక్ లైవ్లో, నా వాట్సాప్ గ్రూప్స్, ప్రేపర్ జెరూసలేం, జీసస్ గాస్పల్ మినిస్ట్రీస్, ఏసేనా గానం, ఆంధ్ర కీర్తనలు, వర్షిప్ అండ్ ప్రైజ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. అలాగే తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా, ఏ స్టేట్లో, 2 స్టేట్లలో ఉన్న తెలుగు వాళ్ళను ఆహ్వానిస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా నాతో కూడా కొన్ని పాటలు పాడుకుందామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మంచిదండి, కొన్ని పాటలకి వెళ్దాము. ఈరోజు మొదటిగా ఒక వర్షిప్ సాంగ్ నేను మీకు పాడిస్తే వినిపిస్తానండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఒక వర్షిప్ సాంగ్ నేను ఇప్పుడే ఈవినింగ్ ప్రభు నాతో మాట్లాడుతుంటే ఒక వర్షిప్ సాంగ్ కంపోజ్ చేశాను. అదే ఇది ఫస్ట్ టైం, నేను కూడా పాడుకోలేదు, నేను వినలేదు. ప్రభు ఇచ్చాడు జస్ట్ సింపుల్ స్వరం, మీరు కూడా అది నేర్చుకోవచ్చు. అది నిన్నే స్తుతింతును యేసయ్య నా ప్రభు అంతే, నిన్నే స్తుతింతును యేసయ్య నా ప్రభు అంతే. ఇంకొక లైన్ ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా అట్లే ఉంటుంది. పాడదామండి దేవునికి స్తోత్రము ఆ పాట. ఈ పాట సడన్గా ప్రభు జస్ట్ స్మాల్ లిరిక్స్ వచ్చాయి, కంపోజ్ చేశాను. And I raise to praise your name.
for you first loved me, and your love has never changed. Your love took a cross, and my love will do the same. For I love you, Lord, and I will follow you. And I love you, Lord, I adore you. For I love you, Lord, and I will follow you, Lord my God. Telugu lo ninne stutiyuntunu Yesayya na prabhuva, ninne stutiyuntunu Yesayya na prabhuva, na jeevita kalamanta ninne aaradintu, ninne koniyadi keertintu, daavidulaga stutiyintu na jeevita kalamanta ninne aaradinchedenu, ninne koniyadi stutintu na jeevita kalamu. Thank you, Lord. Thank you. Thank you, Lord. Nenu marala paadtanu, meeru kuda idi follow kandi nerchukundam. Thank you, Jesus. Oh, I love you, Lord, and I raise to praise your name. Pardam. Oh, I love you, Lord, and I praise to praise your name. Glory, for you first loved me. First loved me. And your love has never changed. For you first loved me, and your whole change you changed. Your love took a cross, and my love will do the same. For I love you, Lord, and I will follow. I love you, Lord, I adore you. For I love you, Lord, and I follow. I love you, Lord, I adore you. Oh, I love you, Lord, and I raise to praise your name. Once again, padandi. Oh, I love you, Lord, and I raise to praise your name. For you first loved me, glory, and your love has never changed. Your love took a cross, and my love will do the same. Telugu lo padtam ade. Ninne stutiyuntunu Yesayya na prabhuva. Glory. Ninne stutiyuntunu
ప్రభువా నా జీవిత కాలమంతా నిన్నే ఆరాధింతును నా జీవిత కాలమంతా నిన్నే ఆరాధింతును నిన్నే స్తుతియింతును యేసయ్య నా ప్రభువా గ్లోరీ నిన్నే స్తుతియింతును యేసయ్య నా ప్రభువా నా జీవిత కాలమంతా నిన్నే ఆరాధింతును నా జీవిత కాలమంతా నిన్నే ఆరాధించెదను దేవుని స్తోత్రం అండి. దేవుడు సడన్ గా సాయంత్రము టీ దాతున్నాను, అయితే సడన్ గా ఈ ట్యూను గుర్తుకొచ్చింది. దేవునికి స్తోత్రం. అయితే ఈ ట్యూన్ గుర్తుకొస్తే వెంట వెంటనే పెన్తో ఒక 4 లైన్లు ఇంగ్లీషు 4 లైన్లు తెలుగు వేసి పాడాను. దేవునికి స్తోత్రం అండి. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైన పాట. తిరిగి వర్షిప్కి ముందు మరలా పాడతాను, అప్పుడు మీరు మళ్ళా పాడుకోవచ్చు, నేర్చుకోవచ్చు. మీరు వీలైతే రాసుకోండి, నేను మళ్ళా స్క్రిప్ట్ కూడా చెప్తాను. థ్యాంక్ యూ. మన తెలుగు పాటల్లోకి వెళ్దాము. దేవునికి స్తోత్రం ఈరోజు. హల్లెలూయా. నిన్న నేను చెప్పాను, ఎలీషా గారు చనిపోయారు. గొప్ప దైవజనుడు. దేవునికి స్తోత్రం గానం చేయటం మంచిది మంచిది. ఆ పాటను రాసిన అయ్య గారిని నేను పర్సనల్గా 3 సార్లు కలిశాను. దైవజనులు జోషన గారితో నేను అప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు విశ్వాణిలో దేవుడు నన్ను బలంగా వాడుకున్నాడు. మీ అందరికీ చాలామందికి తెలుసు. ఆ రోజుల్లో 95, 96, 97, 98, 99 వరకు విశ్వాణి 99, 2000 వరకు నాన్ స్టాప్ జోషన గారితో విశ్వాణిలో కొన్ని వందల మీటింగ్స్లో పాడాను. అప్పుడు మధురం అనే పాట, దేవునికి స్తోత్రం గానం చేయుట. జోషన గారు వాక్యం చెప్పే ముందు మధురం ఈ బైబుల్ పట్టుకుని ఈ పాట పాడేవాడిని. ఆ పాట ఇది ఎవరు రాశారంటే ఎలీషా గారని దైవజనులు, ప్రకాశం డిస్టిక్లో. వారు నిన్న మొన్న మరణించారు. వారి ఆత్మశాంతి కోసం ఈ పాట మనమందరం ఇక్కడ కలిసి పాడుకుందామండి. యెరూషలేము యెహోవా
యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రాయేలీయులను పోగుచేయు దేవునికి స్తోత్రం అండి. ఇప్పటికి లైవ్ లో ఉంటున్న ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రమేష్ అన్న గారు, పాసిబిలిటీ రమేష్ అన్న గారు, ప్రైజ్ ది లార్డ్. సురేష్ సూర్య అని పెట్టారు, ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ అని పెట్టారు రమేష్ అన్న గారు. వారికి మీరు గ్రీటింగ్స్ ఇవ్వచ్చు. మై ఓన్ బ్రదర్ ఇస్ ఎ వండర్ఫుల్ కీబోర్డ్ ప్లేయర్, ఇస్ అద్భుతమైన సంగీత దర్శకుడు. మనకు మన హైదరాబాద్లో, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంగీత దర్శకులాగా పీజేడి కుమార్ అన్నగారు మనకు ఎలా ఉన్నారు, పీజేడి కుమార్ అన్నగారు, స్టీవెన్ అన్నగారు, జేకే కృష్ణవర్ గారు, అలాగే రాయలసీమలో రమేష్ కుమార్, రమేష్ ఫస్ట్ రమేష్ కుమార్, మా తండ్రి గారు పీడి బాలచంద్ర గారు, చాలా గొప్ప సంగీత దర్శకుడు స్వర్గీయ పీడి బాలచంద్ర గారు. మనకు పాత మ్యూజిక్ డైరెక్టర్స్లో చూస్తే చెల్లాదొరై గారు, వారి కోవలో మా నాన్నగారు ఉండేవారు, దేవునికి స్తోత్రము. అలాగే మంచి సంగీత దర్శకులు, చాలామంది మ్యూజిషియన్స్, సింగర్స్ కూడా చూస్తున్నారు. మే గాడ్ బ్లెస్ యూ అండి. ఈ లైవ్ను శశికిరణ్ గారు గుడ్ మార్నింగ్ పెట్టారు, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, గుడ్ ఈవినింగ్ పెట్టారు. ఓకే ఓకే, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ రెండు పెట్టేశారు. ప్రైజ్ ది లార్డ్, గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. శశికిరణ్ గారు, మే గాడ్ బ్లెస్ యూ. మీ ఎంకరేజ్మెంట్ మాకు చాలా అవసరం, మీ ప్రేయర్స్ మాకు చాలా అవసరము. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే శశికళ గారు, శశికిరణ్ గారు, ఐఎమ్ సారీ, శశికిరణ్ అనంతపురంలో ఉంటారు. అలాగే సుమలత గారు, మెస్సీ గారు, మన ప్రేయర్ వారియర్స్. అలాగే ఎస్తేర్ కూడా నాతో పాటు లైవ్లో ఉంది. పాల్ కిరణ గారు, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అండ్ ఆల్, థ్యాంక్స్ గాడ్ ఆల్ హిస్ బ్లెస్సింగ్స్. ఎస్, గ్లోరీ బి టు గాడ్, దేవునికి స్తోత్రం అండి, దేవునికి స్తోత్రం. అలాగే మాణిక్య గారు, మే గాడ్ బ్లెస్ యూ. ప్రసాద్ గారు, మే గాడ్ బ్లెస్ యూ, దేవునికి స్తోత్రం అండి. అలాగే ఇంకా కొన్ని పాటలు విందామండి, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మంచి పాటలు, ఇంకా కొన్ని పాటలు విందామండి, తెలుగు పాటలు. ప్రభు యేసు నామం శరణం అనే పాటలు పాడుతున్నాను. మీరు కోరిన పాటలు ఇది కూడా ఈరోజు ప్రభు యేసు నామం శరణం. నాతో కూడా మీరు పాడుకుందామండి. ఇది బ్రదర్ జగన్ గారు మ్యూజిక్ చేశారు. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసేద స్మరణం, హృదయాత్మకు గృహ ధ్యానమే పనికి పెదవిని స్వరాలాపం. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసేద స్మరణం, హృదయాత్మకో గృహ ధ్యానమే పలికించి పెదవిని స్వరాలాపం. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసేద స్మరణం.
పానుల పండుగ కనబడే నాకు నీను విందుగా వినబడే నాదం కానుల పండుగ కనబడే నాకు నీను విందుగా వినబడే నాదం ప్రియమగునాలో కురిపించేనుగా ఆత్మ ప్రవాహం ప్రభు వరములతో భయమౌ కరతం ప్రభునామం ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసే స్మరణ నీకు ముందుగా నడిచేది నేనని నీతి బంధువై నడిపెను యేసు నీకు ముందుగా నడిచేది నేనని నీతి బంధువై నడిపెను యేసు మార్గము నేనే జీవము నేనే సత్యము నేనని పలికిన యేసు జయము కరతం ప్రభునామం ప్రభు యేసు నామమి శరణం దినమెల్ల చేసెద స్మరణ రాతి గుండెను కరిగించగని కాంతి గుండెలో వెలిగించెనుగా రాతి గుండెను కరిగించగని కాంతి గుండెలో వెలిగించెనుగా ఉదయించెను నా యేసు ప్రభావం హృదయపు గానం యేసుని నామం స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభు యేసు నామమే శరణం గ్లోరీ దినమెల్ల చేసెద స్మరణం హృదయాత్మతో గృహ ధ్యానమే పలికించి పెదవిని స్వరాలాపం ప్రభు యేసు నామం శరణం దినమెల్ల చేసెద స్మరణం ఆత్మతో గృహ ధ్యానమే పలికించి పెదవిని స్వరాలాపం ప్రభు యేసు నామం శరణం దినమెల్ల చేసెద స్మరణం అయితే ఈ పాట ప్రభు యేసు నామం శరణము మామూలుగా ఇఫ్ యు వాంట్ సింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ప్లీజ్ కాంటాక్ట్ అని నేను శుభార్తలు వచ్చేటప్పుడు వేస్తాను కదండి మీకు అందరికి తెలుసు ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది అంటే అప్కమింగ్ సింగర్స్కు అవకాశం ఇవ్వాలి నా యొక్క ఆకాంక్ష ఏ పెద్ద లాభం ఏమి ఉండదు వాళ్ళను ఎంకరేజ్ చేయాలంతే వాళ్ళు ఇచ్చే ఆ 3000 అక్కడ స్టూడియోకు ఇక్కడ జగన్ స్టూడియో కట్టేస్తాను ఎంకరేజ్ చేయాలని వాళ్ళు వస్తారు ఒక పాట వాళ్ళకు రికార్డ్ చేస్తాను ఆడియో పాట వెంటనే శుభార్త స్టూడియోలో రికార్డ్ చేసి ఇలా సాంగ్స్ ప్లే చేస్తాను అలా చేసేటప్పుడు
ప్రభు యేసు నామం శరం నేను ఎక్కువగా పాడుతూ ఉంటాను కాబట్టి ఇది మీరు పాడితే బాగుంటుంది కదా అని చాలామంది అడగడంతో అప్పటికప్పుడే ఒక గంటలో జగన్ స్టూడియోలో వెళ్ళి జగన్ బ్రదర్ తో కూర్చొని అప్పటికప్పుడే ఒక హాఫ్ అన్ అవర్లో అప్పటికప్పుడే కంపోజ్ చేసేసాడు జగన్ బ్రదర్. ఒక వన్ అవర్లో ఈ పాటను నేను టీవీలో పాడడం జరిగిందండి. రఫ్ ట్రాక్ అంటే అను మంచి ట్రాకే, ఒరిజినల్ ట్రాక్ కాదు ఇది. దేవుని స్తోత్రం. ఇచ్చేవారు ఎవరైతే ఇస్తున్నారో వారే పాడుతున్నాను. ఎవరైనా ఇవ్వలేకపోతే నో ప్రాబ్లం, నా మా పాటలు దండిగా ఉంటాయి. కానీ ప్రజలు అడిగినప్పుడు, మీరు కోరిన పాటలు అడిగినప్పుడు ఇలాంటివన్నీ పాడుతూ వస్తాను. ఈయన వాళ్ళను ట్రాక్ పాటలు లేనప్పుడు ఆ ట్రాక్స్ ఏం వెతికేది ఏం లేదు. ఏదైనా ఉన్న ట్రాక్లు ఉంటే సింపుల్గా పాడేయడమే లైవ్లో అంతేనండి ఎక్కువగా మా ట్రాక్స్. ఇప్పుడు గుంటూరు రాజా గారు, అలాగే జాషువా గారు నా ప్రియమిత్రుడు, మై బెస్ట్ ఫ్రెండ్ అండ్, అలాగే ఇంక స్టీవెన్ అన్న గారు చేసిన కంపోజింగ్, పీజేడి కుమార్ అన్న గారు నాకు ఆంధ్రాకి సికత్తం చేసిన కంపోజింగ్ సాంగ్స్, అలాగే కొన్ని పాటలు జేకే కృష్ణపద్ గారు కంపోజ్ చేసిన కొన్ని ట్రాక్స్ యూట్యూబ్లో ఉంటాయి. ఇలాంటివి పాడుతూ వస్తున్నాను. మధ్యలో ఇంగ్లీష్ హిమ్స్ పాడుతున్నాను. దేవునికి స్తోత్రం అండి. దేవునికి మహిమ కలగాలి, దేవునికే మహిమ కలగాలి. మే గాడ్ బ్లెస్ యూ అండి. ఇంకొక పాటకు వెళ్దాము. మరొక పాటలోకి వెళ్దామండి. దేవునికి స్తోత్రం. ఇది డివిడి నుంచి ట్రాక్లో పాడుతున్నాను. కీర్తన 91వ అధ్యాయం 14-15 వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను. అతడు నా నామం మెరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. రచయిత పురుషోత్తం చౌదరి గారు రాసిన కీర్తన.
పాపమునకు జరినిచ్చెను శ్రమ కలాపమునకు సెలవిచ్చెను శిలానగము పైకి లాగి నన్ను సుఖ కలావని మనసులోన నిలిపెను యెహోవ నా మొర లాలించెను ధన మహాదయను నను గణించెను అద్భుతమైన ఆశీర్వాదకరమైన పాటలు కాబట్టి నాతో కూడా మీరు కలిసి పాడుకుందాం అనన్య పాపియని తోయక నను నగోచినసుతుని దాచక గెగించి బుద్ధి కోపగించి పాపపు నెగులు బిగు సొగసుగానని చెను యెహోవన మొరలాలించెను ధన మహాదయను మణిపెను యెహోవ నా మొర లాలించెను ధన మహాదయను నను గణించెను సామెతలు 10వ అధ్యాయం మరొక పాట సామెతలు 10వ అధ్యాయము ఈ పాటను నేను ఇంకొక పాట అయిన తర్వాత పాడతాను అయితే మరొక పాటను కోరారు ఈరోజు అది కూడా అద్భుతమైన పాట నేను వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ సాంగ్స్లో అదొక ఒక అద్భుతమైన ఫేవరెట్ సాంగ్ నేను పాడిన ఇప్పుడు ఇందాక పాడిన ఈ యెహోవ నా మొర ఆంధ్ర కేసరికెత్తులు చేసేటప్పుడు ఈ పాటను నేను పాడడం జరిగింది ప్రభు యొక్క కృపను బట్టి చెప్తున్నానండి ఒక తపస్సులాగా అన్ని ఆంధ్ర కేసరికెత్తులు ఇది ఒక 50 ఆంధ్ర కేసరికెత్తులు ఇంకొకసారి 25 ఒక 30 ఒక 100 మిగతా మళ్ళీ నీ పాడిన ఆంధ్ర కేసరికెత్తులు జనరల్గా అలాగే సేను గీతలు 100 పాటలు ప్రభు ఇచ్చిన కృప ప్రభు వాడుకున్నాడు ఈ ఆంధ్ర కేసరికెత్తులు ఇందాక పాడిన పాటకు సంగీతం కూడా మన కుమారన్న గారు పిజిడి కుమార్ గారు సంగీతం చక్కగా సమకూర్చారండి దేవునికి స్తోత్రం ఓకే మరొక పాటలోకి వెళ్దాము ప్రైజ్ ది లార్డ్ యా సాంగ్ దొరికింది ఒక్క అర్ధ నిమిషం కూడా వేస్ట్ ఉండదు మీరు గమనిస్తున్నారు లేదా నేనంతా ఆపరేటింగ్ చేస్తున్నాను ఎక్కడో ఒక చోట మ్యూజిక్ వస్తూనే ఉంటుంది మనం ఎంజాయ్ చేస్తున్నాం మీరు ఎంజాయ్ చేస్తున్నారు హల్లెలూయ ఓకే ఈ పాట కూడా ప్రియమిత్రుడు గుంటూరు జాషువా గారు కంపోజ్ చేశారు ఒరిజినల్గా బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు దేవునికి స్తోత్రము ఈ పాట సాహిత్యం అద్భుతమున్న సాహిత్యం ఉన్న పాట అందువల్ల ఈ పాటను ఈరోజు కోరడం జరిగింది ఈ పాట నేను పాడుతున్నానండి యా ఉంటానన్నావు నా తోడై నిలిచావు
జ్ఞానం పంచావు నీ ఉన్నానన్నావు నాతో ఉంటానన్నావు నా తోడై నిలిచావు నీ స్నేహం పంచావు నా చేయి పట్టి నన్ను లేవనెత్తి నీ మాట ఇచ్చి నా మనసును గెలిచావు నా ప్రాణమా ఘన దైవమా నీ సేవలోనే కడతీర్చుమా ఘన దైవమా నమని దీపమా నీ సేవలోనే నన్ను కడతీర్చుమా నీవున్నానన్నావు నాతో ఉంటానన్నావు నా తోడై నిలిచావు నీ స్నేహం పంచావు చింతలే చుట్టిన వేళ కఠిన మాటలే తాకిన వేళ కొండల వైపునే చూచిన వేళ కారు మబ్బులే కమ్మిన వేళ చీకటి చింతలే చుట్టిన వేళ కఠిన మాటలే తాకిన వేళ కొండల వైపున చూచిన వేళ నా చేయి పట్టి నన్ను లేవనెత్తి నీ మాట ఇచ్చి నా మనసును గెలిచావు ఘన దైవమా నమని దీపమా నీ సేవలోనే నన్ను కడచేర్చుమా ఘన దైవమా నమని దీపమా నీ సేవలోనే నన్ను కడతీర్చుమా నీవున్నానన్నావు నాతో ఉంటానన్నావు తోడై నిలిచావు నీ స్నేహం పంచావు కోపము ద్వేషముతో కృంగిన వేళ పగలు సెగలతో రగిలిన వేళ నీ సన్నిధిని విడిచిన వేళ నన్ను విడిచి తిరిగిన వేళ కోపము ద్వేషముతో కృంగిన వేళ పగలు సెగలతో రగిలిన వేళ నీ సన్నిధిని విడిచిన వేళ నన్ను విడిచి తిరిగిన వేళ నా చేయి పట్టి నన్ను లేవనెత్తి నీ మాట ఇచ్చి నా మనసును గెలిచావు ఘన దైవమా నమని దీపమా నీ సేవలోనే నన్ను కడతీర్చుమా
గణదైవమా నామని దీపమా నీ సేవలోని నన్ను కడతీర్చుమా నీవున్నానన్నావు నాతో ఉంటానన్నావు నాతోడై నిలిచావు నీ స్నేహం పంచావు దేవునికి స్తోత్రం నేనున్నాను నీతో నీతో నేనున్నాను నువ్వు భయపడాల్సిన అవసరము ఏమీ లేదు నేను నీతో ఉంటున్నానని ప్రభు సెలవిస్తున్నాడు ఆయన ఉంటే నీ నీ చేయి పట్టుకున్నాను నీ ప్రక్కన ఉంటున్నాను నీ కుడి చేయి పెట్టుకున్నాను ఐఎమ్ ద లార్డ్ ఐఎమ్ దట్ ఐఎమ్ ద లార్డ్ యెహోవా ఐ విల్ గో బిఫోర్ ది నీ నీ చేయి పట్టుకున్నాను నీ వెనక ఉంటున్నాను నీలో ఉంటున్నాను చూసుకో మనలో ఉన్నాడండి అదో మందసం మందసం పెట్టుకోవటం కాదు గోడల మీద మందసం మనలోనే ఉంటుంది నేను ఆ మందసం ఎలా ఉంటుందని పెట్టాను అంతేగాని ఆ మందసమే యేసు ప్రభు ఆ వాక్యమే యేసు ప్రభువే వాక్యం ఆది ఎందు వాక్యం ఉండను వాక్యమే దేవుడై ఉండెను అందుకే ఈ పాట అద్భుతంగా గుడ్డు రాజా గారు ఎలా చేస్తారు మంచి పాటలు జాషువా గారు నా ప్రేమితుడు ఇలాంటి పాటలు చేస్తున్నారు దేవునికి స్తోత్రము అలాగే కారు మబ్బులు కుమ్మిన వేళ కష్టాలు చీకటలు కఠినమైన మాటలు తాకిన వేళ కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను ఎక్కడి నుండి నాకు సహాయం వచ్చును కొండల తట్టే నా సహాయం వచ్చును చంద్రమండలం ఫస్ట్ మొదట కాలు పెట్టిన తర్వాత అతను నేను ఆమ్స్ట్రాంగ్ మొదటిగా కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నా నాకు ఎక్కడి నుంచి సహాయం వచ్చునని బైబిల్ చదివాడు మన సహాయం మన హెల్ప్ మన ఆదరణ యేసుక్రీస్తు ప్రభువే నిజంగా నీ చేయి పట్టాను నువ్వు ఒక్కోసారి పడిపోతావు నేను ఈరోజు బాగున్నాను అనుకుంటాను రేపు పడిపోతాను కానీ నీతిమంతుడు 7 సార్లు పడినా నేను తిరిగి చేయి పట్టుకొని చెప్తాను నా చేత్తో నువ్వు అవమాన పడినప్పుడు నేను నీతో ఉంటాను నీ వ్యాధులు ఉన్నప్పుడు నీతో ఉంటాను నీ శత్రువులు నిన్ను బాధిస్తూ ఉంటే నీ నీతో ఉంటాను నీ తరపున యుద్ధం చేసి వారికి సిగ్గు కలిగే చేతిగా చేస్తాను ఇంకా వారు వినలేదా ఈ లోకంలో నుంచే కూడా నేను నీ శత్రువును తీసివేస్తాను అంటే యుద్ధాలు చేసేటప్పుడు దావీదుకు శత్రువును తీసేసేవాడు దేవుడు హల్లెలూయ ఎక్కడికి వెళ్ళినా దావీదుకు యుద్ధంలో జయమే మనకు కూడా మన శత్రువు మనుషులు కాదు మన శత్రువు దయ్యాలు చీకటి శక్తులు మంత్రాలు రోగాలు అంధకార శక్తులు వీటిని నేను తీసివేస్తానంటాడు దేవుడు హల్లెలూయ అద్భుతమైన పాట ఇక్కడ కూడా ఒక్కొక్కసారి మనకు వ్యతిరేకమైన వారు బాధిస్తూ ఏడిపిస్తున్నప్పుడు నేనున్నాను నీ తరపున యుద్ధం చేస్తానంటాడు అదే పాట అద్భుతమైన పాట అండి దేవునికి స్తోత్రం మంచిదండి మంచిది ఈ పాట చాలా ఆదరణ కలిగే పాట దేవునికి స్తోత్రము అలాగే జాన్సన్ గారు కూడా ఉన్నారు ప్రైజ్ దొరకడం పెట్టారు మే గాడ్ బ్లెస్ యూ బ్రదర్ జాన్సన్ గారు రామ్తు జాన్సన్ గారు అలాగే ఇక్కడ చాలామంది మీ యొక్క ప్రేయర్స్ నాకు అవసరం అండి మీ ప్రేయర్స్తో నేను ముందుకెళ్తుంది పాత 140 నుంచి మన ఫేస్బుక్ లైవ్ కొద్దిగా క్వాలిటీ దేవుని మహాకృప అని చెప్తున్నాను స్మూత్గా అయిపోయింది అంటే రికార్డింగ్స్ మాదిరి కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేసేటప్పుడు అన్నీ చూస్తారండి 140 నుంచి కొంచెం మంచి క్వాలిటీస్ మీరు అప్పుడప్పుడు వింటూ మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేయవచ్చండి మే గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్ దేవునికి స్తోత్రం అండి చిన్న వర్షిప్ దగ్గరికి వెళ్దాం మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం మొదటిగా దేవునికి స్తోత్రం ఈరోజు ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుంటున్నాం కరోనా వైరస్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో ఎవరైతే హాస్పిటల్స్ ఉంటున్నారో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారి గురించి మనం ప్రత్యేకంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామండి తిరిగి ఈరోజు అలాంటి వారి కోసం ప్రార్థన చేస్తామండి మీరు కూడా నాతో ఏకీభవించండి ప్రేమమయుడైన మా ప్రియ పరలోక తండ్రి అబ్రహాం ఇస్సాకు యాకోబు ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవా స్తోత్రం ప్రభు నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఎంతోమంది నన్న వ్యాధులతో రోగాలతో శ్రమలతో ఆర్థిక ఇబ్బందులతో నష్టపోచున్నారు
బాధపడుచున్నారు ప్రభు. వర్షాకాలం, దగ్గు, జ్వరం, అంటి వ్యాధులు పెట్రగిపోతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఎంతోమంది వరదల్లో ఉన్నారు, వరదల్లో చిక్కుకొని ఉన్నారు ప్రభా. ఈరోజే అయ్యా కొంతమందిని మా మినిస్ట్రీకి సంబంధించిన వారితో ప్రార్థన చేశాం తండ్రి. వరదల్లో తండ్రి ప్రభా భద్రాచలం ఇటు సైడు అడవుల్లో ఇళ్ళు నీళ్ళల్లో ఉన్నాయి తండ్రి. అయ్యా దర్శించండి, ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి అయ్యా, మీరు బలపరచండి. కరోనా వైరస్తో ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే ఇబ్బందికరంగా వారు అయ్యా వ్యాధితో చిక్కుకొని ఆ కోరల్లో, కరోనా వైరస్ కోరల్లో వారు సతమతమవుతున్నారు, అలాంటి వారిని ఇప్పుడే నజరడని యేసుక్రీస్తు నామలో విడుదల కలగ చేయండి ప్రభు. మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు విడుదల కలగ చేయండి, స్వస్థతను చేకూర్చండి, ఆరోగ్యం దయచేయండి. కరోనా వైరస్లో ఇలాంటి జబ్బు గురించి హాస్పిటల్స్లో పనిచేసే ఫ్రంట్ లైన్లో ఉంటున్న డాక్టర్స్, నర్సెస్, స్టాఫ్ మెంబర్స్, మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారిని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా మీరు ప్రొటెక్షన్ ఇచ్చి కాపాడండి ప్రభు. ఎవరైతే వ్యాధులతో పీడిత ఉంటున్నారో, అయితే ఎవరైతే భయపడుతున్నారో, అయ్యో అది మాకు వస్తుందేమో, అయ్యో అది పక్క వీధిలో ఉంది, అయ్యో మా పక్కింట్లో ఉంది, అది మాకు వస్తుందేమో, అది మాకు వస్తుందేమో అని భయపడుతున్నారు. అలాంటి వారు భయపడకుండా మీ యొక్క రక్తాన్ని కార్చి కీర్తన 91తో వారిని మమ్మల్ని భద్రపరచి అయ్యా మీరు కాపాడండి. కాబట్టి ఏ తెగులు నీ గుడారం సమీపించదు, అపాయంలో ఎద్దకు రాదు, భీతి నీకు దూరంగా ఉండను, పగటి వేళ ఎగురు భాగనకైను, చీకటిలో సంచరించే తెగులుకైనాను, మధ్యాహ్నం ముందు పాడదు రోగంకైనాను, నువ్వు భయపడకుండా నీ ప్రక్కన 1000 మంది పడినాను, నీ కుడి పక్కన 10,000 మంది కలున్నాను, అపాయం ఎత్తుకు రాదని మీరు సెలవిచ్చిన వాగ్దానం మా పట్ల, మా ప్రియుల పట్ల నెరవేర్చండి. ఫేస్బుక్ లైవ్లో ఎవరైతే చూస్తున్నారో వారికి ఆరోగ్యం, బలం, శక్తి, పరలోక జ్ఞానం, ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చేయండి ప్రభా, స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. స్వస్థత నీకు శీఘ్రంగా కలించును, నా వలన నీకు దీర్ఘాయు కలుగును, నీవు జీవించే సంవత్సరం అధికమగును అన్న వాగ్దానం నెరవేర్చండి ప్రభా. వరల్డ్ వైడ్ ప్రపంచ దేశాల్లో, అమెరికాలో, పెద్ద పెద్ద దేశాల్లో, ఇంగ్లాండ్, యూరప్లో, అలాగే తండ్రి ప్రభా ఎక్కడెక్కడ ఎరుశీలంలో ఇలాంటి చోట్ల ఎవరైతే బాధపడుతున్నారో వారిని ఇప్పుడే స్వస్థపరచండి. ఈ విన్నపములు యేసుక్రీస్తు కృపగల నామంలో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు లైవ్ కాదు, ప్రతిరోజు మార్నింగ్ 11 గంటల నుంచి 12 గంటల వరకు మీరు ఎక్కడ ఉన్నా కూడా నాతో పాటు ఏకీభవించండి, ప్రేయర్స్ చేస్తున్నాం, పర్సనల్ ప్రేయర్స్ మీకు మీరే. ఆ టైంలో మనం అందరం కూడా ఈ ఫ్యామిలీ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఫేస్బుక్ లైవ్లో మనం అందరం కూడా ఒక పెద్ద కుటుంబంలాగా భావించి దయచేసి చేస్తారు. నేను మేము కూడా చేస్తున్నామండి. కన్నీరు కార్చాలండి, కన్నీరు కార్చాల. ప్రభు త్వరగా వస్తున్నాడు. మా మదర్కు ఒక దర్శనం వచ్చింది, ఆ దర్శనం గురించి చెప్తే మీరు భయపడతారు. ప్రపంచం 2 ముక్కలుగా దేవుడు వాటిని అగాధంలాగా వరకు 2 ముక్కలుగా దాన్ని చీల్చేశాడంట ప్రభు. నేను రేపు చెప్తాను ఆ దర్శనం గురించి, ప్రభు చిత్తమైతే దాని గురించి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ప్రభు రోషం కలిగిన దేవుడు, పాపం పెట్టేకుచున్నతను, ప్రతి చోట పాపం, ప్రతి చోట దుర్మార్గం, ద్వేషం, పగ, తార్పణ్యం, కాఠిన్యం, మచ్చరం. అందుకే నేను కరుణామయుడు సినిమా దాంట్లో పాట పాడేప్పుడు ఆ పాటలో అదంతా ఉంది. స్వస్థత నొసగిన తనువుపై కొరడా చెల్లంది, అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది, అల్లాడింది. మన కోసం, మన పాపం కోసం మనకు రావాల్సిన శిక్షను ఆయన మోసాడండి. ఒకరోజు ఇంకా ఈ పాటను నేను మెసేజ్ లాగా చేసి లైవ్లో పాడతానండి. దేవునికి స్తోత్రం. అలాగే శశికిరణ్ గారు, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. వారి మమ్మీ, శశికిరణ్ మమ్మీ గురించి ప్రార్థన చేస్తున్నాము.
వీలైతే ఇప్పుడు మళ్ళా చేస్తాము. శశి కిరణ్ వాళ్ళ డాటర్ ఎగ్జామ్ జర్నీ గురించి కూడా ప్రార్థన చేస్తాం. ఇంకొక ప్రార్థన చేస్తామండి. ఎవరైతే తల్లులు పెద్ద పెద్ద తల్లులు ఉన్నారో, ఎవరైతే తల్లులు ఉన్నారో వారి గురించి, అలాగే కొంతమంది ఫ్యామిలీస్ గురించి ప్రార్థన చేస్తామండి. రాజమ్మ ఆంటీ ఫ్యామిలీ గురించి ప్రార్థన చేస్తాం, లూసమ్మ ఆంటీ ఫ్యామిలీస్ గురించి ప్రార్థన చేస్తాం, పంకజమ్మ ఫ్యామిలీస్, శశి కిరణ్ వారి మమ్మీ హెల్త్ గురించి కూడా ప్రార్థన చేస్తాం. ప్రార్థన 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 దేవునికి స్తోత్రం, తప్పక చేస్తామండి. ఒకసారి మరొకసారి దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇప్పుడే ప్రేయర్ రిక్వెస్ట్ పంపించారు, శశి కిరణ్స్ డాటర్స్ ఎగ్జామ్ అండ్ జర్నీ గురించి ప్రార్థన చేస్తున్నాం. ఒక అద్భుతం చేయండి, మేము సాక్షి వినాలి, మేము టెస్టిమని వినాలి ప్రభా. అయ్యా మీరే మీకు బలమైన హస్తంతో ఆమె నడిపించండి, ఆమెకు కంచె వేసి కాపాడండి ప్రభా. క్షేమంగా ఆ ఎగ్జామ్లో జర్నీలో కృప చూపించండి. వారి మామ గురించి, శశికిరణ్ వారి మామ గురించి, అమ్మగారి గురించి ఆరోగ్యం ప్రార్థన చేస్తాం. అలాగే పంకజమ్మ గారి గురించి, మా తల్లిగారు, ఆమె కూడా సంపూర్ణ ఆరోగ్యంతో, ఇప్పటికీ ఆమె ఎంతో బాగున్నారు అయినా ఆరోగ్యంతో వారు ఉండాలా ప్రభా. వారి గురించి, లూసమ్మ గారి ఫ్యామిలీస్ గురించి, రాజమ్మ ఫ్యామిలీస్ గురించి, జయానందం గారి ఫ్యామిలీస్ గురించి, అయ్యా పంకజమ్మ గారి పిల్లల గురించి, ఫ్యామిలీస్ గురించి, ఈ ఫేస్బుక్ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరి ఫ్యామిలీస్ గురించి మరొక్కసారి నీకు ప్రత్యేకంగా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే స్వస్థపరచి అద్భుతం చేయండి ప్రభా. మేము సాక్షి వినాలి ప్రభా. ఒక టెస్టిమని వాడు చెప్తారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు ఒక ప్రాఫెటిక్ వర్డ్ కూడా దేవునికి రిలీజ్ చేస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు ప్రవచనాలు ఇచ్చే దేవుడు అండి. ఐ డిక్లేర్ టుడే యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఫైనాన్షియల్ సప్లై. దేవునికి స్తోత్రం. ఈ వర్డ్ మనం పట్టుకుందామండి. దేవునికి స్తోత్రం. ఈ వర్డ్ మనకు దేవుడు అద్భుత కార్యం చేయబోతాడండి. దేవుడు తన కృపను బట్టి దేవుడు తన కృపను బట్టి ఈరోజు ప్రాఫిటిక్ వర్డ్ తెలియజేస్తున్నాం. ఐ డిక్లేర్ టుడే యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఫైనాన్షియల్ సప్లై ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఫైనాన్షియల్ విల్ ఇంక్రీజ్ ట్రెమెండ్రస్లీ అండ్ దేర్ విల్ బి మనీ ఎవ్రీవేర్ ఫర్ యూ అండ్ ఐ డిక్లేర్ యూ డివైన్లీ ఎస్టాబ్లిష్ ఇన్ దిస్ లైఫ్ ఐ కమాండ్ యువర్ సూపర్ న్యాచురల్ సప్లై అండ్ ద ఏంజల్స్ బిగిన్ టు మినిస్ట్రీ టు యూ మెరికల్ రిసోర్స్ అండ్ రన్ అరౌండ్ ద బ్రేక్ త్రూ ఇన్ ఎవ్రీ ఏరియా ఎవ్రీ సైడ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఐ రిలీజ్ ద పవర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. టేక్ ద అథారిటీ. సంబడి పీపుల్ వాచింగ్, సంబడి సే ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. షౌట్ హల్లెలూయా. ద జెనసిస్ చాప్టర్ 26 వర్సెస్ 12-14 మెడిటేట్ చేయండి. దేవునికి స్తోత్రం. దెన్ ఐజాక్, ఆయన యా ఇసాక్ గురించి దేవుడు తెలియజేశాడండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు రోగుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేశాడండి. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజు దేవుని మహాకృపను బట్టి నేను మీకు తెలియజేయటం ఏంటంటే, ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రభు సెలవిస్తున్నాడు, ప్రేయర్ 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 చేంజెస్ థింగ్స్. దేవునికి మనం ఎంత ప్రార్థన చేస్తామో అంత నిండైన ఆశీర్వాదాలు, దీవెనలు దేవుడు మన మీద కుమ్మరిస్తాడండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం అండి. కూరాబా షకరామా షందరా బాబా రికీ రాబా. మరొక పాట, మరొక రోగుల కోసం ప్రత్యేకంగా మనము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామండి. రోగులు స్వస్థపడాలి. ఈ వర్షాకాలంలో అనేకమైన వ్యాధులు వస్తూ ఉంటాయి, వాటి నుంచి మనల్ని తప్పించాలని కూడా మనం చేస్తున్నామండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం అండి. దేవునికి స్తోత్రం. చిన్న వర్షిప్లోకి వెళ్దామండి. ఆ వర్షిప్ సాంగ్ మరలా పాడతాను నేను. ప్రభుచిత్తం అయితే మీరందరూ కూడా ఆ పాటను మనం నేర్చుకోవచ్చు అండి. దేవునికి స్తోత్రం. నేను కూడా మీతో పాటు నేర్చుకుంటున్నాను. ఇప్పుడే నేను ప్రభుకు సెలవిచ్చాను, ప్రభు ఆ పాట నాకు నేర్పించు ప్రభు అంటే దేవుడు ఆ పాటను సెలవిచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా.
మంచిదండి. ఒకసారి పాడుకుందాం అందరం. నాతో కూడా ఈ చిన్న వర్షిప్ సాంగ్ మరలా పాడుకుందామండి. ఓకే, నాతో కూడా నేర్చుకోండి ఈ పాటను. చివరి వర్షిప్ సాంగ్ వర్షిప్, హల్లెలూయా. Worship is a weapon. Glory. Oh, I love you, Lord, and I raise to praise your name. Oh, I love you, Lord, and I raise to praise your name. For you first loved me, and your love has never changed. For you first loved me, and your love has never changed. Telugu. Ninne stutiyuntunu Yesayyana Prabhuva. Glory. Ninne stutiyuntunu Yesayyana Prabhuva. నా జీవిత కాలమంతా నిన్నే ఆరాధింతును. నా జీవిత కాలమంతా నిన్నే ఆరాధించెదను. ఓ, ఐ లవ్ యు లార్డ్, and I raise to praise your name. Thank you, Lord. Oh, I love you, Lord, and I raise to praise your name. Na jeevita kaalamanta ninne aaradhinchedenu. నా జీవిత కాలమంతా నిన్నే ఆరాధించెదను. Thank you, Lord. Praise the Lord. Hallelujah. Thank you, Lord. దేవునికి స్తోత్రం అండి, దేవునికి స్తోత్రం. దేవుడు క్షమించేవాడు అండి, వాజ్యమాడేవాడు.
కొన్ని వాగ్దానాలు మనం తెలియజేసుకుంటాను. ఒకటి రెండు వాగ్దానాలను చూసుకొని ఈ కార్యక్రమం చూడండి. ప్రభువా, నీవే నా ప్రాణ విషయమై వాజ్యములను వాదించితివి, నా జీవము విమోచించితివి. నీ జీవము నీవు జీవం కోరుకో, అకాల మరణాలు కోరుకోకు. నెగిటివ్ థాట్స్ను వదిలివేయి, జీవమును కోరుకో. పాజిటివ్ థింకింగ్లో ఉండాలి మనం. ఇక్కడ పాజిటివ్ ఆడాలా? ఈ పాజిటివ్ అనేక భయపడుతున్నారు ప్రపంచం అంతా, అమ్మ పాజిటివ్ పాజిటివ్ అని. పాజిటివ్ వేలో ఉండాలా? మన థాట్స్ హైవేలో ఉండాలా? నెగిటివ్ థాట్స్ ఉండకూడదు. ఉంటానో పోతానో, రోడ్డు మీద పడతానో, నా పిల్లలు ఎలా బ్రతుకుతారో, నా భార్య ఎలానో, నా భర్త ఎలాగనో, నా తల్లి ఏమవుతుందో, నా బిజినెస్ ఏమవుతుందో, ఎప్పుడు కూడా నెగిటివ్ వర్డ్స్ వాడకూడదు. పాజిటివ్ వేలో ఉండాలి థింకింగ్. మన థాట్స్ హై. పక్షిరాజు తన రెక్కలను చాపుకొని ఎగురుతూ పై పైన ఉంటుందండి. మనం పక్షిరాజులాగా ఉండాలా? కాకిలాగా ఉండకూడదు, కాకిలాగా ఉండకూడదు, గబ్బిలంలాగా ఉండకూడదు, గుడ్లగూపలాగా ఉండకూడదు. మనం గద్దలాగా ఉండాలా? ఈగల్లాగా ఉండాలి. కాబట్టి కొన్నిసార్లు పావురంలాగా ఉండాలా? దేవునికి స్తోత్రం. నాకు న్యాయం తీర్చు ప్రభా, నా శత్రువుల విషయమే అంటున్నాడు దావీదు. దావీదు ప్రార్థన నెరవేర్చాడండి. కీర్తనలు 9:4 చూడండి. కాబట్టి నా శత్రువులు వెనుకకు మలదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. మనకెవరైతే శత్రువులు ఉంటారో వారిని నేను నశింపజేస్తానంటాడు. మన శత్రువులు మనుషులు కాదు, నేను చెప్తున్నాను చాలాసార్లు. సాతానుడు ప్రళయమైనను, వానను, పెద్ద వడగండ్లైనను, అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో వాద్యమాడును. యెహోవా దేవుడు అనుకున్నాడంటే ప్రకృతితో కూడా మనకు మన సైడ్ వచ్చి ఆయన యుద్ధం చేస్తాడు. ఇఫ్ గాడ్ బి ఫర్ అస్, హూ క్యాన్ బి అగెన్స్ట్ అస్? ఎస్, మై గాడ్ ఇస్ మై ప్రొటెక్టర్. మై గాడ్స్ వార్ ఇస్ నాట్ యువర్స్, వార్ ఇస్ మైన్. ఐఆమ్ విత్ యూ, బీ విత్ యూ. ఐ విల్ గైడ్ యూ, లీడ్ యూ, బీ విత్ యూ. ఐ విల్ కంఫర్ట్ యూ, ఐ విల్ డెకరేట్ యూ. ఐఎమ్ యువర్ గాడ్, ఐ లవ్ యూ అంటున్నాడు ప్రభు. దేవుని స్తోత్రం అండి. న్యాయం జాగ్రత్తగా విచారించుడి, తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షమున వాదించుడి. కొంతమంది విధవరాల పిల్లలను ఆడుకుంటారు, ఎగతాళి చేస్తారు, రాజకీయాలు చేస్తారు, పాలిటిక్స్ చేస్తారు, విసిగిస్తారు. దట్ ఈస్ సర్టన్ టైం. ఒక టైం వస్తుంది, సమస్తం ఉల్టా అవుతాయి. నువ్వెవరిని బాధ పెట్టావో, నువ్వెవరినైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడేవో, నువ్వెవరైతే చీదరించుకున్నావో, ఎవరికైతే రాజకీయం చేసేవో, అవన్నీ తిరిగి నీకే వస్తాయి. దైవజనులతో ఏది పెట్టుకున్నా కూడా తిరిగి మళ్ళా మనకే వస్తాయి. కాబట్టి దైవజనులతో, అనాయింటెడ్ పీపుల్తో, గాడ్ సర్వెంట్స్తో, పాస్టర్స్తో, బిషప్స్తో కూడా. అంటే బిషప్స్ అంటే మనము అందరూ అలాగే ఉంటారనే, బిషప్లు వాళ్ళు అనాయింటెడ్ పీపుల్, ప్రభు చూసుకుంటాడు. మనం ప్రార్థన చేయండి. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మనుషులతో ప్రవర్తించాలని ప్రభు సెలవిస్తున్నాడండి. కాబట్టి నా శత్రువులు వెనకకు మలదురు, నీ సన్నిధి వారి జోగి పడి నశింతురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దావీదు ఎంత మంచిగా చెప్తున్నాడండి, నా శత్రువుల విషయమై నేను ప్రార్థన చేయగా నా తరపున నా దేవుడు యుద్ధం చేశాడు. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. దేవునికి స్తోత్రం అండి. తిరిగి రేపు కలుసుకుందాం 7 గంటలకండి. రేపు తిరిగి కలుసుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. రేపు కూడా ఇలా వర్షిప్ సాంగ్స్, నేను కంపోజ్ చేస్తున్న కొన్ని కొత్త పాటలు, అలాగే రిథమ్స్ మీద, తంబురా శృతి మీద కొన్ని పాటలు, ఆంధ్ర కేశ కీర్తనలు, సియోను గీతాలు, పెంతుకొస్త గీతాలు, మరలా నా వాక్యం, అన్నిటికంటే ముఖ్యంగా రేపు వర్షిప్ చేస్తామండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో నైట్ 7 PM. తప్పక మీరు ప్రార్థన పూర్వకంగా రండి. మే గాడ్ బ్లెస్ యూ అండి. హల్లెలూయ, హల్లెలూయ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయ, షలోమ్. యువర్ మిరకల్, యువర్ హీలింగ్,
Your prosperity is on the way. Your miracle is on the way. Your healing is on the way. Receive it. Prophetic word. Hallelujah. Glory be to God. Thank you, Lord. Thank you.